సీను త్వరగా అయిపోవాలి. అలాగే రే, హోంవర్క్ ఎక్కువైందా? ఏమైనా హెల్ప్ కావాలా? ఏ పిన్నికి ఏమైనా లవ్ లెటర్ ఇయ్యాలా చెప్పు, అసలే బోర్గా ఉంది. అరే నువ్వు నేషనల్ హైవే దాటి వెళ్ళిపోయావరా, దావలోకి తీసుకురావడం కష్టం. మమ్మీ మిమ్మల్ని అర్జెంట్ గా పిలుస్తుంది, వెళ్ళండి. ఎందుకో? ఏమో మమ్మీకి మీకు మధ్య ఏం సీక్రెట్స్ ఉన్నాయో నాకేం తెలుసు, వెళ్ళండి. బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పదరా అన్నయ్య. ఏంటమ్మా? నీతో ఒక విషయం చెప్దాం అనుకున్నాను. డైరెక్ట్ గా నా చెవిలో ఉదే. మరి ఆ బంగాళాఖాతంలో వాయుగుడం పడిందంట. నాంచకుండా అసలు విషయం చెప్పమ్మా. మరి 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 చెప్పవా? నేనే చెప్పేస్తాను. నువ్వు సీను అంటే ఇష్టపడుతున్నావు, అది నాకు చెప్పాలనుకుంటున్నావు, అంతేగా? నీకెలా తెలిసిందన్నయ్య? నేను కొలంబస్ ని అన్ని కనిపెట్టేస్తాను. మనం సినిమాకి వెళ్తున్నప్పుడు నువ్వు సీనుని కారాద్దంలో చూస్తాక ప్రయత్నించావు, అప్పుడే అర్థమైంది. మంచి సెలక్షన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రొసీడ్. సుమా, ఈ యాంగిల్ లో మిత్రం ఎలా ఉన్నా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది, వెంటనే వెళ్ళి దిష్టి తీయించుకోండి. అన్ని అబద్ధాలే, అమ్మే పిలవలేదు. సీక్రెట్ అని పంపే బదులు నా లవ్ స్టోరీ చెప్పుకోవాలి అంటే అర్థం చేసుకోవాలి అనుకున్నావా? రే రే, ఉన్న మాట చెప్తున్నప్పుడు కొట్టకూడదు. ఊరుగా లక్ష్మి, స్నానం చేయాలి, టవల్ పెట్టావా? పెట్టానండి. అబ్బబ్బబ్బా, నేను పెట్టమంది టర్కీ టవల్, మామూలు టవల్ కాదు. నేను పెట్టింది టర్కీ టవలే. ఏది సబ్బేది? అక్కడే ఉంది చూడండి. ఓహో, లైఫ్ బాయ్ పెట్టావా? నేను అడిగింది పియర్ సాయ్. నేను పెట్టింది అదేనండి. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ షాంపూ పెట్టావేంటి? కుంకుడుకాయ రసం ఏది? అయ్యో, కుంకుడుకాయ రసం అక్కడే పెట్టాను చూడండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమీ కనిపించట్లేదు, రా వచ్చి తలంటూ, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. అన్ని ఇక్కడే ఉన్నాయి కదండి. నిన్న పెట్టాల్సిన ముద్దులన్నీ బాకీ ఉన్నాయి కదా, అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? నిన్న అందరి ముందు తిట్టాను కదా, ఎవరో చూడకుండా క్షమించమని అడిగేద్దామని. ఊరుకోండి. అమ్మ దొంగలో బాత్రూమ్ లో స్నానం కాక ఇంకేం చేస్తున్నారమ్మా? కదలకండి, అతుక్కోండి. గుండమ్మ కథలో ఎన్టీఆర్ సావిత్రిలా అంతిరారు. తమ్ముడు దొరికాం కదా అని మోసే మాకయ్యా. మేము దొరికినప్పుడు నువ్వు మోసేలేదు అన్నయ్య, మీకో న్యాయం మాకో న్యాయమా? అర్రే చూడండి, రక్త సంబంధంలో ఎన్టీఆర్ కట్స్. బాబాయ్ నీకు దండం.